नमः श्री रामाय नमः ओम श्री रामाष्टोत्तर तत्रामावली समाप्तम् जय श्री राम श्री राम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री रामचंद्रमूर्ति कथा प्रारंभम పూర్వకాలమున ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో నాగంభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వారికి నారాయణమ్మ నారాయణ భట్టు అనే ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు వారు ముక్తులి భేదవార గుడిచేట భిక్షాటం చేసుకుని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేవారు అలాగా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకి కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట అప్పుడు వెంటనే కాశీకి బయలుదేరి వెళ్తున్నాడట దారిలో సూత మహర్షి నారద మహర్షి వ్యాస మహర్షి వీళ్ళు ముగ్గురు ఎదురై ఓ బ్రాహ్మణ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారట అప్పుడు ఓ మహానుభావులారా నేను కాశీకి ధనం సంపాదించుకోవడానికి వెళ్తున్నానని చెప్పాడు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్పాడట ఓ వెలి బ్రాహ్మణ నీకు కాశీకి వెళ్తే ఎవరైనా ధనం మూటగట్టి ఇస్తారా కాశీకి వెళ్తే గంగాస్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుని దర్శనం దొరుకుతుంది బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళ్తే నీకు ఎవరు ధనం మూటగట్టి ఇస్తారు కాబట్టి మేము ఒక కథ చెప్తాం మేము వింటావా అంటే సరే చెప్పండి మహానుభావ అన్నారట అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడట పూర్వకాలన కౌచల రాజ్యం అనే ఒక రాజ్యం ఉంది దానిని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉండేవారు వారికి పుత్రులు లేకపోవడం చేత పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయస పాత్రని ఇచ్చారు ఆ పాయస పాత్రను తన భార్యల చేత తాగించగా వారు గర్భవతులై నవమాసంలో నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనే కుమారులు జన్మించారు వారు దినదిన ప్రమద్దమాలై ఎదుగుచున్నారు అప్పుడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం తనతో రామలక్ష్మణులను పంపమని దశరథ మహారాజుని అర్థించగా దానికి దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరినీ తీసుకెళ్లి బల అతిబల విద్యను నేర్పాడు అప్పుడు రాముడు తాటకిని చంపి శివుని విల్లవిరిచి సీతను పెళ్లియాడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి 14 ఏండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతనెత్తుకుపోగా లంకాపురమునికెగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకు వచ్చి సుఖముగా రాజ్యాన్ని ఏర్చున్నారు ఈ విధంగా 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు కథ మానకుండా నువ్వు శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండు ఆ కథ సమయంలో గోధుమరవ్వ పంచదార ఆవు పాలు కలిపి 5 ఉండలు ప్రసాదం చేసి ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ఒక ముత్తైదువుకి తర్వాతవి మీరు మీ భార్యాపిడ్డలు తిని సుఖముగా ఉండండి అని చెప్పాట ఆ విధంగానే నాగంభట్టు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటున్నాడు అలాగా ఆయన అష్ట ఐశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తులదొక్కుతూ ఉన్నాడు అలా కొంతకాలం అయ్యేసరికి నాగంభట్టు కుమార్తెను కుమారుని పిలిచి అమ్మ ఇదివరకే నేను కాశీకి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను ఇప్పుడు నేను కాశీకి వెళ్తాను మీరు కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండనని చెప్పి కాశీ కావడి భుజాన వేసుకుని బయలుదేరి వెళ్ళాడు అప్పుడు నారాయణ భట్టు ఉదయాన్నే అమ్మ రామదేవుని కథ చెప్తూ రామమ్మ అంటే ఇప్పుడేం కథ నాయన పొద్దున్నే దాసీది పాచీ పనికి వచ్చేవేళ అందిట అప్పుడు మధ్యాహ్నం అమ్మ రామదేవుని కథ చెప్తాం ఇందో రామమ్మ అంటే ఇప్పుడేం కథ నాయన భోజనాల వేళ ఇప్పుడు వినను అందిట
రాత్రి అమ్మ రామదేవుని కథ చెప్తూ విందో రామ అంటే ఇప్పుడేం కథ నాయన పడకల వేళ నిద్రల వేళ నేను వినను అందుట. అప్పుడు రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయిందట. బిందెలు గిన్నెలు చెంబులు దొల్లిగొల్లి ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళిపోయాట. పూర్వం నుంచి ముష్టెత్తుకునే చిల్లురాగ చెంపు కూడా వెళ్ళిపోతూ ఉంటే అదైనా ఉంచి రామదేవుడా తండ్రి అని కోరగా అది తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాట. గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొల్లిపోతూ ఉంటే సగమంచు పట్టుకొని లాగిందట. సగమంచు వారి ఇంట్లో ఉండిపోయి మిగతా సగమంచు పక్కవారింటికి వెళ్ళిపోయిందట. మరునాడు ఉదయాన్నే వారింటిలో నిప్పు కోసమే వెళ్ళి వారింటిలో గూటిలో ఉన్న వెండి కంచు మంచు చూసి మాదే అందిట. మీ కంచు మంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా, మేము మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా, కాబట్టి కాదు ఇది మా కంచు మంచే అని చెప్పిందిట. అప్పుడు వీరింటిలో ఉన్న కంచు మంచు కూడా తీసుకెళ్లి రెండు దగ్గర పెట్టి చూడగా అతుక్కుపోయేట. మాదే అని వారే పుచ్చుకున్నారట. సిగ్గుపడి ఇంటికి వచ్చిందిట. కుమారుడు చూసి ఏమన్నామ్మా అంటే మాదే అని వారే పుచ్చుకున్నారమ్మా అంటే సరే ఇప్పుడైనా రామదేవుని కథ ఎందుకు రామ్మా అంటే నేను కథా వినను, కారుణ్యం విను, ఏ పని పాటలో చేసుకొని బతుకుతాను, నువ్వు నీ చెల్లెని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని ఆజ్ఞాపించిందిట. ఆమె ఆజ్ఞ ప్రకారము చెల్లెని తీసుకుని బయలుదేరి వెళ్ళాట. ఈ లోపున నాగంబొట్టు కాశీ నుంచి తిరిగి ప్రయాణమే వస్తూ ధనం మూటని ఒక ఒడ్డును పెట్టి కోనేటిలోకి కాళ్ళు కొడుక్కోవడానికి దిగాట. అప్పుడు ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ ధనం మూటని ఎత్తుకుపోయిందట. అయ్యో అని విచారిస్తూ వస్తున్నట. అప్పుడు దారిలో నారాయణమని నారాయణ భట్టిని చూసి ఏమమ్మా ఏంటి గ్రామంలో విశేషాలేంటి ఎక్కడికి వెళ్తున్నారంటే జరిగిన ఇతి వృత్తాంతం అంతా చెప్పారట. అప్పుడు చెప్పి నీ చెల్లెని తీసుకెళ్లి ఎవరికైనా చేయమని పెళ్లి చేయమని ఆజ్ఞాపించింది, ఆ ఆజ్ఞ ప్రకారం వెళ్తున్నాను, మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడిగాట. సరే అలాగే చేయమని చెప్పి విచారిస్తూ వెళ్ళిపోయాట. కొంత దూరం వెళ్ళేసరికి ఒక బ్రాహ్మణుడు కనిపించాట. ఓ బ్రాహ్మణ, నీకు నా చెల్లెడి నుంచి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటావంటే నాకు పెళ్లి వద్దు పేరెంట్ వద్దు అని చెప్పి వెళ్ళిపోయాట. ఇంకొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాట. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఓ బ్రాహ్మణ, నీకు నా చెల్లెడి నుంచి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటావంటే నాకు పెళ్లి వద్దు పేరెంట్ వరకు వద్దు, ఇదివరకే నాకు ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్పాట. సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళి ఒక తోటలో అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. కథ అయిన తర్వాత ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ తోటలో పువ్వులు కోసుకుంటూ ఉంటే ఆ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి ఓ బ్రాహ్మణ, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటావా అంటే పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ ఫలానా తోటలో మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం అయితే నేను చేసుకుంటానని చెప్పాడు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమండి గురువుగారు, మీ శిష్యునికి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటారా అంటే బ్రహ్మచారిని గృహస్థని చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారము లేదు, గోవుపాదంత భూమి లేదు, మీకు ఇష్టమైతే పెళ్లి చేయమని చెప్పి అన్నట. అప్పుడు నారాయణ భట్టు అలా వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పాతలు పందిళ్ళు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి ఉచ్చిన ముత్యాల తలంబ్రాలు పోసి డెబ్బయాగాల నారాయణమ్మకి పెళ్లి చేశాడు. పెళ్ళైన తర్వాత వారు అక్కడే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. అలా కొన్నాళ్ళు అయినేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు ఒక 4 ఎకరాల భూమి దారపోస్తాం తీసుకోమన్నట. మేము ఇప్పుడు రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన తర్వాత అయితే తీసుకుంటామని చెప్పారట. సరే అని కథ అయిన తర్వాత రాగి జంబులో నీరు దారపోసి ఆస్తి అనుభవించండి అని చెప్పి వెళ్ళిపోయాట. అప్పుడు వారు అక్కడే రామదేవుని కథ చెప్పుకుంటూ సుఖంగా ఉన్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ దేశపు రాజుగారు ఒక గృహాన్ని కొంత ధనాన్ని ఎవరైనా పుణ్యదంపతులకి దారపోయాలి అనుకుంటున్నారట. ఎక్కడ చూసినా పుణ్యదంపతులు కనిపించలేదు. ఆ రోజు రాత్రి రామదేవుడు రాజుగారి కలలో కనిపించి ఓ రాజా పలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు, వారికి దారపోయమని చెప్పాట. అప్పుడు ఉదయాన్నే లేచి మిక్కిలి సంతోషంతో తన బొట్టులను పిలిచి పల్లకీని పంపించి వారిని తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించారట. అప్పుడు వారు అక్కడికి వెళ్ళేసరికి రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. ఓ మహానుభావ, మీకు మా రాజుగారు ఒక గృహాన్ని కొంత ధనాన్ని దారపోస్తానని చెప్పారు, మిమ్మల్ని తీసుకుని రమ్మానంటే ఇప్పుడు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన తర్వాత అయితే తీసుకుంటామని చెప్పారట. కథ అయిన తర్వాత వారిని పల్లకీలో కూర్చోబెట్టి బోయలు మోసుకుంటూ వెళ్ళి రాజుగారికి అప్పగించారట. రాజు మిక్కిలి సంతోషించి గృహాన్ని కొంత ధనాన్ని వారికి అప్పగించారట. అలాగా వారు అక్కడే ఉండి అష్టైరేశ్వరాలతో ఇష్ట సంపదలతో రామదేవుని కథ చెప్పుకుంటూ సుఖంగా ఉన్నారట.
అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మ, ఎన్నాళ్ళు నేను ఇలా ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను, నువ్వు నీ భర్త కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండడని చెప్పి బయలుదేరి వెళ్ళినట్ట. అలా ఒక గ్రామంలోకి వెళ్ళేసరికి ఒక గొల్లవాడు కూర్చుని ఉన్నట్ట. ఆ గొల్లవాడి దగ్గరికి వెళ్ళి, ఓ గొల్ల, ఏమిటి ఈ గ్రామ విశేషాలంటే, ఏమున్నది నాయన, నాకు చిన్నతనం నుంచే కళ్ళు కనిపించవు, మా వాళ్ళు ఒడ్లు ఆరబోసి కాపలా కూర్చోమన్నారు, నేను ఇలా కాపలా కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉందంటే, సరే నేను కథ చెప్తాను వింటావా అంటే, అలాగే చెప్పండి మహానుభావ అనేసరికి రామదేవుని కథవ్రత విధానంతా వివరించేసరికి కొద్దిగా కళ్ళు కనిపించాడు. ఓ మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పండి, మిమ్మల్ని నేను పూజ చేసుకుంటానంటే, నేను ఏ దేవుణ్ణి కాదు, ఇదంతా రామదేవుని కథ మహత్యం, మీరు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండని చెప్పి బయలుదేరి వెళ్ళట. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు కనిపించట. విచారంగా ఉన్నట్ట. ఏం రాజా ఇంత విచారంగా కూర్చున్నావంటే, ఏమున్నది నాయన, నా రాజ్యం పరాయి రాజులు పాలైంది, నా భార్యాబిడ్డలు పరాయి రాజులు పాలయ్యారు, నా అవస్థ ఇలా ఉందంటే, సరే నేను కథ చెప్తాను వింటావా అంటే, సరే చెప్పండి మహానుభావ అనేసరికి రామదేవుని కథవ్రత విధానంతా వివరించేసరికి పరాయి రాజులు తీసుకున్న రాజ్యము భార్యాబిడ్డలు తిరిగి సంతృప్తించారట. అప్పుడు, ఓ మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పండి, నేను పూజ చేసుకుంటానంటే, నేను ఏ దేవుడిని కథ అంతా రామదేవుని కథ మహత్యము, మీరు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండనని చెప్పి బయలుదేరి వెళ్ళట. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ విచారంగా కూర్చుందిట. ఏమమ్మా విచారంగా ఉన్నామంటే, ఏమున్నది నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళాడు, నా తల్లి తండ్రి అత్త మామ ఎన్నాళ్ళు నేను ఇలా చూస్తామని చెప్పి వదిలేశారు, నా అవస్థ ఇలా ఉందంటే, సరేనమ్మా నేను ఒక కథ చెప్తాను వింటావా అనేసరికి, అలాగే చెప్పండి మహానుభావ అంటే, రామదేవుని కథవ్రత విధానంతా వివరించేసరికి దేశాంతరం వెళ్ళిన భర్త తల్లి తండ్రి అత్త మామ అందరూ తిరిగి వచ్చారట. ఓ మహానుభావ, మీరు ఏ దేవుడిగా చెప్పండి, మిమ్మల్ని నేను పూజ చేసుకుంటానంటే, నేను ఏ దేవుడిని కథ ఎంత రామదేవుని కథ మహత్యం, మీరు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమ్మా అని చెప్పి బయలుదేరి వెళ్ళట. అలా వెళ్ళగా ఒక గ్రామం వచ్చిందట. ఆ గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి, అమ్మా నేను రామదేవుని పూజ చేసుకోవాలి, మీ ఇంట్లో కొంచెం చోటిస్తావా అంటే, మా ఇంట్లో మడి ఏ ఆచారం కుదరదని చెప్పిందట. సరే కోనేరం చూపించమ్మా, వెళ్ళి స్నానం చేస్తాననేసరికి తూర్పు దిశ ఈశాన్యంగా ఉందని చెప్పిందట. అప్పుడు కోనేరులోకి వెళ్ళి స్నానం చేసి మడివాట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకు వచ్చి ఒక పుచ్చుపీటకి పసుపు రాసి బొట్లు పెట్టి తూర్పు దిశ ఈశాన్యంగా పెట్టి దానిమీద రామదేవుని పటం పెట్టి గోధుమ రవ్వ పంచదార ఆవు పాలు కలిపి 5 ఉండలు ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటున్నట్టు. ఆమె బయటకు వచ్చేసరికి తాంబూల దక్షిణ ప్రసాదాలు ఇస్తే తీసుకుని వెళ్ళిపోయిందట. పూజ అయిన తర్వాత కొన్ని అక్షింతలు తన శిరసన ధరించి కొన్ని అక్షింతలు ఆ ఇంటి మీద వేసి వెళ్ళిపోయట. అతడు అలా వెళ్ళగానే ఆ ఇల్లు పెద్ద ఇంద్రభవనంగా మారిపోయిందట. యాయవారమునికి వెళ్ళి వచ్చిన భర్త ఇల్లు జాడ తెలుసుకోగలడో లేదో అని చెప్పి అరుగు మీద కాపలా కూర్చుందిట. యాయవారమునికి వెళ్ళి వచ్చిన భర్త ఇల్లు కనుక వెతుకుతున్నట్ట. ఏమండో ఇది మన ఇల్లే ఇలా రండి అందట. ఇది మన ఇల్లు కాదు, నేను రానన్నట్ట. ఇది మన ఇల్లే ఇలా ఎందుకయిందో చెప్తానని చెప్పి జరిగిన ఇతివృత్తాంతం అంతా చెప్పిందట. అప్పుడు, ఓ నిర్భాగ్యురాల పాపిష్టిదాన, పూజ చేసుకుంటానంటే ఇల్లు ఇవ్వనన్నావా, అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పమని చెప్పాడు. అతడు తూర్పు దిశ ఈశాన్యంగా వెళ్ళాడని చెప్పేసరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ బ్రాహ్మణుడు కనిపించాడు. అప్పుడు నారాయణ భట్టుతో, ఓ మహానుభావ, మీరు పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారట, కాబట్టి మా తప్పు క్షమించి మాతో రావలసిందనేసరికి, మీ ఇల్లు కాబట్టి ఇవ్వనన్నారు, మీ తప్పేం లేదు, అయినా ఇదంతా నా గొప్పతనం ఏమి లేదు, ఇదంతా రామదేవుని కథ మహత్యము, మీరు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండనని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పనక అర్ధరాత్రనక అరణ్యాలమ్మట బయలుదేరి వెళ్తున్నట్ట. కొంత దూరం వెళ్ళేసరికి మొహం తిరిగి మూర్చిల్లి నేల మీద పడిపోయేట. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషం రూపంలో వచ్చి మొహం మీద నీళ్లు జల్లి లేవదీసి కూర్చుండి పెట్టాట. సరే భోజనం చేద్దుగా రా అన్నట్ట. నేను భోజనం చేయను మహానుభావ, ఒక కొనేరు చూపిస్తే స్నానం చేస్తాను అన్నట్ట. సరే అని చెప్పి తూర్పు దిశ ఈశాన్యంగా ఉందని చెప్పాట. అప్పుడు కోనేరులోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి శ్రీరామచంద్రమూర్తి, ఇప్పుడైనా భోజనం చేస్తావా అంటే, ఇప్పుడు నేను భోజనం చేయను, నేను రామదేవుని తీసుకురావడానికి వెళ్తున్నాను అన్నట్ట. అప్పుడు నేనే రామదేవుని అంటే, అలా కాదు, నాకు రామదేవుని మహత్యం చూపించాలంటే
సరే ఇప్పుడు నీకు ఏ రూపంలో దర్శనం ఇవ్వాలని అడిగాట. అప్పుడు నాకు ఈశ్వర దర్శనం కావాలని చెప్పాట. అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో నడుమున నాగాభరణంతో శిరస్సన గంగతో పక్కన పార్వతితో నందివాహన స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాట. అప్పుడు ఈశ్వరుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేశాట. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం అనేసరికి ఇప్పుడు నాకు శ్రీ మహావిష్ణువు రూప దర్శనం కావాలన్నాడు. అప్పుడు వక్షస్థలమున మనమూలికలతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలి పించము ధరించిన వాడే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాట. అప్పుడు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా స్తోత్రం చేశాట. శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానుగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అనేసరికి ఇప్పుడు నాకు శ్రీరామచంద్రమూర్తి దర్శనం కావాలన్నట. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతంగా ఆంజనేయ స్వామితో కూడి సీతా మహాతల్లితో దర్శనమిచ్చాట. అప్పుడు శ్రీరాముణ్ణి ఈ విధంగా స్తోత్రం చేశాట. శ్రీమద్దివ్యమినీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవ వాక్యోదిశనం స్మేరానం చిన్మయం నిత్యం నీరజ నీలకాయమలం నిర్వాణ సంధాయకం శాంతం సత్వమనామమం శివకరం శ్రీరామచంద్రం భజేత్ అనేసరికి అప్పుడు రామదర్శనం కూడా అయిన తర్వాత సరే ఇప్పుడైనా భోజనం చేస్తావా అన్నట్ట. సరే భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయహస్తునిస్తే మీతో భోజనం చేస్తాను అన్నట్ట. సరే అని చెప్పి అన్నట్ట. అప్పుడు సీతామహాతల్లి వెండి కంచాలు బవడిపీటలు వేసి తన బందుకోటి పరివార సమేతముగా తన రామచంద్రుని బందుకోటి పరివార సమేతముగా పంచపక్ష పరవాణాలతోటి వడ్డన చేసిందిట. అప్పుడు భోజనాలు అయిన తర్వాత కర్పూర తాంబూలాలు వేసుకున్న తర్వాత ఓ మహానుభావ ఇప్పుడు మీరు నాతో రావాల్సిందంటే సరే పదమని చెప్పాట. ముందర నారాయణ భట్టు వెళ్తూ ఉంటే వెనకాతల రామచంద్రుడు బయలుదేరి వెళ్ళాట. కొంత దూరం వెళ్లేసరికి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూసేట. చూసేసరికి రామదేవుడు కనిపించలేదట. అప్పుడు మొహం తిరిగి నేల మీద పడిపోయేట. అప్పుడు రామచంద్రుడు వచ్చి మొహం మీద నీళ్లు చల్లి లేవదీసి కూర్చోబెట్టి ఏమి ఇలా పడిపోయావు అన్నట్ట. అప్పుడు ఓ మహానుభావ మీ మహిమను దేవాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సారులు తెలుసుకోలేరు. మీ మహత్యాన్ని తెలుసుకోవడానికి నేను ఎంతటి వాణ్ణి. నా తప్పు క్షమించి నాతో రావాల్సింది మహానుభావ అంటే సరే నువ్వు వచ్చినప్పుడు ఎవరెవరికైతే వెళ్ళావో వారందరిళ్ళకి నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళని చెప్పాట. సరే అని చెప్పి రామచంద్రుని భుజాల మీద కూర్చోబెట్టుకుని బయలుదేరి వెళ్ళాట. ముందుగా ఇల్లు ఇవ్వనన్న ఇల్లాని ఇంటి దగ్గరికి వచ్చేసరికి వారు రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి సిరిసంపదలు ఎడబాయకుండా ఇచ్చి రక్షించాట. అలాగే రాజుగారింటికి స్త్రీ ఇంటికి గొల్లవాని ఇంటికి వెళ్ళేసరికి వారు కూడా రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలు ఇచ్చి రక్షించాట. తన చెల్లెలి ఇంటికి వెళ్ళేసరికి వారు కూడా రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి రక్షించాట. అలాగా అప్పుడు అన్నయ్య వచ్చినాడని చెప్పి కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేయిపోయిందిట. అమ్మా ఇప్పుడు నువ్వు నన్ను మర్యాద చేయొద్దు, నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, నువ్వు నీ భర్త వస్తే మనం అందరం వెళ్ళి రామదేవుని పూజ చేసుకుందామని చెప్పాట. సరే అని చెప్పి వాళ్ళు బయలుదేరేసరికి వాళ్ళ గ్రామానికి వచ్చారట. ఆ గ్రామంలో వారు చూసి నాగంపొట్టు దగ్గరికి వెళ్ళి ఏమండోయ్ మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో వస్తున్నారని చెప్పేసరికి వీరు పరుగు పరుగును వెళ్ళి కుమార్తెను కుమారుణ్ణి కౌగిలించుకోబోయారట. అమ్మా ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి నల్లగాలకి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి గోధుమ రవ్వ పంచదార ఆవు పాలు కలిపి 500 ప్రసాదం చేసి పూజకన్ని సిద్ధం చేసి నాకు కబురు పట్టు, అప్పుడు నేను రామదేవుని తీసుకుని మన ఇంటికి వస్తానని చెప్పాడు. అలాగే అని చెప్పి అన్నీ సిద్ధం చేసి రామదేవుని తీసుకురమ్మని కబురు పంపించిందట. ఈ లోపల నారాయణ భట్టు రామదేవుని ఆ ఊరిలో ఉన్న 4 వీధులు తిప్పి ఇంటికి తీసుకుని వచ్చి ఓ మహానుభావ నాకున్న ఈ పురుగుడిసనే ఇంద్రభవనం అనుకుని మీరు మీ కుడిపాదం పెట్టాలి మహానుభావ అనేసరికి రామచంద్రమూర్తి దానిలో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయిందట.
అమాయకుడును అపరాధిని కాబట్టి నాకున్న ఈ పుచ్చిపేటనే సింహాసనం అనుకుని మీరు కూర్చుని మహానుభావ అనేసరికి శ్రీరామచంద్రమూర్తి ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడీర్యాలు కెంపులు మాణిక్యాలు పొదిగినటువంటి బంగారు సింహాసనంగా మారిపోయిందట. అప్పుడు వారు రామదేవుని కథ చెప్పుకుందాం అనేసరికి ఈ లోపల ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఏమండ్రా నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటారా అంటే, పెళ్లి చేస్తా అంటే వద్దంటానా అలాగే చేద్దామని చెప్పాట. అప్పుడు నాగంభట్టు నాలుగు రాటలు తెప్పించి పాతలు పందిళ్ళు వేయించి గుచ్చిన ముచ్చాల తోరణాలు కట్టి గుచ్చిన ముచ్చాల తలంబ్రాలు పోసి 70 అగాల నారాయణ భట్టుకు కూడా పెళ్లి చేశాడు. పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య నారాయణమ్మ భర్త నారాయణ భట్టు భార్య అందరూ కలిసి రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టేశ్వరాలతో ఇష్ట సంపదలతో తొలగుతూ ఉన్నారట. ఇది శ్రీ రామచంద్ర కథ పరిసమాప్తం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రామచంద్రుని కథ విన్నారు కదా, ఇది మన కథ, మన శ్రీరాముని కథ, మన సాంప్రదాయపు కథ. మీరు కూడా ఈ కథ చదువుకుని ఈ పూజా విధానాన్ని అనుసరించినట్లయితే మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోయి అష్ట సంపదలు ఇష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. దేవుని మీద నమ్మకం ఉంచితే తప్పకుండా ఎప్పుడూ మనకి మంచే జరుగుతుంది. మీరు ఈ పూజ చేసుకోలేకపోతే అట్లీస్ట్ ఈ కథ విన్నా సరే ఆ ఫలితం మీకు దక్కుతుంది. కాబట్టి మీరు రాబోయే శ్రీరామనవం సందర్భంగా ఈ శ్రీరాముని పూజని ఆచరించి ఆ సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఈ అందుకోగలరని ఆశిస్తూ మీ శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమానంజనాసును భువాయి పుత్రో మహాబలః రామేష్టః పులమునసకా పింగాక్షోమితవిక్రమః ఉదవిక్రమణశ్చైవ సీతాశోకవినాశకా లక్ష్మణ ప్రాణదాతా తతగ్రీవస్య దర్పః ద్వాదశైకామి నామామి కపీంద్రస్య మహాత్మనః పాపకాళే పటే నిత్యం యాత్రాకాళే విశేషతః సత్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విధి భవేత్ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.